తెలంగాణ భవన్లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతా, ఇప్పుడు లైవ్ చూద్దాం. ఒక్కసారి చెప్పు, ఒక్క పేరు చెప్పు, నేను చెప్తా కేసీఆర్ గారి గురించి హ్యాపీగా ఉన్న వాళ్ళందరూ. ఇలా కేసీఆర్ గారు ఎంత గొప్ప మనిషి అంటే ఒకటే లైన్ చెప్తా, యావత్ తెలంగాణలో ఉన్న ప్రతి రైతు అర్థం చేసుకునేలాగా చెప్తా, ఇలా యావత్ తెలంగాణలో ప్రతి యువత అర్థం చేసుకునేటట్టు చెప్తా, ఇలా యావత్ తెలంగాణలో ప్రతి మహిళ అర్థం చేసుకునేటట్టు చెప్తా, ఇలా ఈ భారతదేశంలోనే ఏ ఒక్క రాష్ట్రంలో కూడా 2 లక్షల కోట్ల రైతుల మీద ఖర్చు పెట్టిన రాష్ట్రం లేదు, అది ఓన్లీ కేసీఆర్ మాత్రమే. ఇవాళ పంట పండించిన పంటని కేంద్ర ప్రభుత్వం మేము కొనమని చెప్పినా రైతులు నష్టపోవద్దని ప్రతి గింజని కొన్నాడు కేసీఆర్. ఇవాళ భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా 160,000 గవర్నమెంట్ ఉద్యోగాల రిక్రూట్మెంట్ చేసిన వ్యక్తి, ఏకైక వ్యక్తి అది కేసీఆర్. మొన్న వీలిచ్చిన బ్యాలెన్స్ ఉన్నాయి కూడా అది ఇచ్చింది కేసీఆర్. ఇది నిజం కాదా అని చెప్పింది, ఏదైనా అబద్ధం ఉందా అని చెప్పింది దీంట్లో. ఇలా ఆడబిడ్డలకి వాళ్ళు పెళ్ళి చేసుకొని ఇంటికి పోతే మేనమామలాగా 116,000 రూపాయలు కళ్యాణ్ లక్ష్మి కింద ఇచ్చింది కేసీఆర్. మళ్ళా ఆడబిడ్డ గర్భిణీశ్రీ అయి హాస్పిటల్ పోతే కేసీఆర్ కిట్ ఇచ్చి మొగబిడ్డ పుడితే 12,000, ఆడబిడ్డ పుడితే 13,000 ఇచ్చి ఆ తల్లి బిడ్డలని ఇంటికాడ దింపిండు. దట్ ఈస్ కేసీఆర్. ఇలా హైదరాబాద్లో 10 ఏళ్ల క్రితం హైదరాబాద్ ఎట్లా ఉండే, ఇలా 10 ఏళ్ల తర్వాత ఇలా హైదరాబాద్ ఎట్లా ఉంది? రజనీకాంత్ లాంటి వాడు ప్రపంచమంతా చూసినోడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ దిగి వస్తుంటే అసలు నేను హైదరాబాద్కి వచ్చినా అమెరికాలో ఉన్నానా, నాకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నా అన్నాడు. దట్ ఈస్ కేసీఆర్. నీది ఒక్కటి రేవంత్ రెడ్డి అనగానే ఏం గుర్తొస్తుంది తెలుసా? పేదోని ఇల్లు కూడగొట్టినాం, ఈయన మీద కేసు పెట్టినాం, ఆయన మీద కక్ష సాధింపు చేసినాం, కౌశిక్ రెడ్డి గారి ఇంటికి, కేటీఆర్ గారి ఇంటికి పోయి డ్రగ్స్ పెట్టి ఇరికియాలి, 24 గంటలు పోలీసు వాళ్ళని పెట్టాలి, ఈ వానే మీకు కావాల్సింది. ఈ భారతదేశంలోనే అందరికంటే పెద్ద తుగ్లక్ ముఖ్యమంత్రి ఎవరంటే అది రేవంత్ రెడ్డి గారని చెప్పక తప్పదు. ఈజ్ బీయింగ్ నేమ్డ్ యాజ్ ద తుగ్లక్ ముఖ్యమంత్రి ఆఫ్ ది స్టేట్. అసలు ఈ మొత్తం భారతదేశంలోనే ఈయన లాంటి తుగ్లక్ ముఖ్యమంత్రి ఎవరు లేరని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.